విరాళాలు భారీగా విడుదలవుతున్నాయి. బొలసలమ్మ అమ్మవారి వెండి కవచ నిమిత్తం తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ నాయకులు 21వ వార్డ్ ఇన్ఛార్జ్ బొలసలమ్మ ఆలయ కమిటీ సభ్యులు వెల్లనటి సత్యబాబు, సత్యవాణి దంపతులు మరియు కుటుంబ సభ్యులు 505 గ్రాముల వెండిని ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు రామాంజనేయులకి అందజేశారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు అమ్మవారి సన్నిధిలో శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వెల్లనాటి సత్యబాబు మాట్లాడుతూ అమ్మవారిని భక్తితో నమస్కరించిన వెంటనే కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ బొలుసులమ్మ తల్లి అని అన్నారు. అందరికీ తులేకాదశి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు పట్టణవాసులందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు, అర్చకులు ప్రదీప్ శర్మ పాల్గొన్నారు. తులి ఏకాదశి పర్వదినాన ఈరోజు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ జిల్లాకే తలమానికంగా నిలుస్తున్నటువంటి శ్రీ 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 బొలుసులమ్మ అమ్మవారి యొక్క వెండి కవచం నిమిత్తం మరి ఆవిడ ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తీరుతుందని చెప్పినని ఆవిడ తీరుస్తుందని చెప్పినని ఎంతో విశ్వాసంతో మరి ఈ ఉత్సవ కమిటీ సభ్యులు కానీ ఈ పట్టణానికి సంబంధించిన ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజానీకం కానీ ఆడపడుచులు కానీ ఎందరో మరి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో తొలతూగుతూ మరి ఈ సమాజంలో ఎంతో గౌరవభావాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతోమంది శ్రీమూర్తులు వారు ఇబ్బందుల్లో ఉంటే ఆరోగ్యరీత్యా వారి యొక్క భర్తలు ఇబ్బందుల్లో ఉంటే మరి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని కోరుకుంటే వాళ్ళ భర్తలో మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మరి వాళ్ళకున్న ఇబ్బందులనే తొలగించే గ్రామదేవత అయినటువంటి మన బొలుసులమ్మ తల్లి. ఎంతోమంది శ్రీమూర్తులు మరి పిల్లలు లేక విసిగి వేసారిపోయినటువంటి వాళ్ళని కూడా మేము చూసాం. మరి అటువంటి వాళ్ళు అమ్మవారిని కోరుకోగానే అమ్మవారు వాళ్ళకి బిడ్డలు ప్రసాదించే కూడా మేము చూసాం. అలా ఈరోజు మరి మేము ఏదైతే అనుకున్నామో అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తూ అమ్మవారి యొక్క మరింత ఈ ప్రజానీకాన్ని కానీ ఈ నియోజకవర్గ ప్రజానీకాన్ని కానీ ఈ పట్టణ ప్రజానీకాన్ని కానీ మరింత విశ్వాసం పొందే విధంగా అమ్మవారు కరుణా కటాక్షం చూపిస్తూ ఉన్నారు. మరి ఆ అమ్మవారికి ఎంతైనా నా కుటుంబం తరఫున, ఉత్సవ కమిటీ తరఫున, ఈ పట్టణ ప్రజానీకం తరఫున ఎంతో రుణపడి ఉన్నామని చెప్పి నేను సవినీయంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి అలాగే గతంలో మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి సంపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని మన ఆలయ కమిటీ తరఫున బొలుసులమ్మ అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది. తద్వారా మరి గౌరవ శాసనసభ్యులు, పెద్దలు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారిని, అలాగే దేవాదాయ మంత్రి ఈరోజు అమ్మవారికి సేవ ద్వారా ఆయన దేవతలందరికీ దేవుళ్ళందరికీ కూడా సేవకుడుగా మరి అటువంటి మహత్తరమైనటువంటి మంత్రి పదవిని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇచ్చారు. వీళ్ళందరి యొక్క ఈ భక్త ఈ అమ్మవారి యొక్క అయ్యగారు యొక్క సహకారంతో మరి ఆయన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఇంకా మరింత సేవ చేసి ప్రజలకి మెరుగైన సేవల ద్వారా ఈ పట్టణానికి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ముఖ్యమంత్రిగా, అలాగే ఈ పట్టణంలో మన స్థానిక శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, దేవాదాయ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ కొట్టి సత్యనారాయణ గారు శాశ్వత ఎమ్మెల్యేగా, శాశ్వత మంత్రిగా ఈ ప్రాంతానంతా కూడా మంచిగా మరింత ముందుకు తీసుకెళ్లే స్థితిలో ముందుకు నడపాలని చెప్పని నేను అమ్మవారిని సవనీయంగా కోరుకుంటూ మరి మా ఆలయ కమిటీ చైర్మన్ గారైనటువంటి మా బావగారు ఇప్పుడే చెప్తూ ఉన్నారు. మరి అమ్మవారికి కీర్తిని మరింత పెంచే దిశగా ఇప్పుడున్నటువంటి ప్రజానీకం అమ్మవారిని సేవిస్తూ తరిస్తూ భావితరాల వారు కూడా ఈ అమ్మవారి యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రతి ఒక్కరికి కూడా చరిత్ర రూపంగా తెలియాలనే సంకల్పంతో మరి ఈ ఉత్సవ కమిటీ ఎన్నో మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. మరి అటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈవేళ 108 పువ్వులతో అమ్మవారు ఆ అమ్మవారికి పూజ కంకెరాలకు వాడే 108 పువ్వులు చేయించాలని చెప్పిన మా చైర్మన్ గారు తలపెట్టారు. మంచి మనసు ఆయన కొట్టు అంజిబాబు గారు ఏదనుకుంటే అది ఆ కార్యక్రమం అమ్మగారు అమ్మవారు సహకారంతో ముందుకెళ్తుంది. అలాగే ఆయన వెనకాల వెన్నంటి ఎప్పుడు కూడా ఈ ఉత్సవం కమిటీ ఆ చైర్మన్ గారు ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటుందని చెప్పిన సవినయంగా తెలియజేస్తూ
मरी आ 108 పువ్వుల కార్యక్రమంలో కూడా 50 మంది భక్తులు కూడా పాల్గొని మీ వంతు సహాయాన్ని మీ వంతు సహకారాన్ని ఆ అమ్మవారికి ఆ 108 పువ్వుల ద్వారా అందిస్తారని